గుంటూరు జిల్లా తాచేపల్లి పట్టణంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బాలనాగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ ఉంటుందన్నారు. కరోనా సెకండ్ ఫేజ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప రోడ్లపైకి రాకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రోడ్లపైకి వస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. దాచేపల్లి పట్టణంలో సాయంత్రం 6 గంటలకు లాక్డౌన్ కొనసాగుతూనే ఉంటుందని, వ్యాపార దుకాణాలు 6 గంటలకల్లా షాపులు మూసివేయాలన్నారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు కృషి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను కారణం లేకుండా లేదా నేనక అత్యవసర పరిస్థితి అనే పదం లేకుండా రోడ్ల మీద తిరగడం కానీ, రోడ్ల మీద చక్కెర వేయడం కానీ, బండ్లేసి తిరగడం కానీ, ఇతర షికార్లకు కానీ ఎక్కడ కూడా ఎటువంటి మనిషి కనపడడానికి వీల్లేదు. కోవిడ్ యొక్క ఉధృతిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ గమనించాలి. తప్పకుండా నైట్ కర్ఫ్యూ ఏదైతే మనం చెప్తున్నామో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు 5 గంటల వరకు రోడ్ల మీద ఎట్టి పరిస్థితులు రావద్దనే పదం ఏదైతే చెప్తున్నామో దాన్ని ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క దాచబడి మనం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకం అందరూ కూడాను గమనించి బయటికి వెళ్ళే ఆలోచనను పూర్తిగా మానుకుని ఎవరి ఇంట్లో వారు వారి యొక్క ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని, అనవసరంగా గవర్నమెంట్ ఆదేశాలు ధిక్కరించి పోలీసు వారి యొక్క ఆదేశాలు ధిక్కరించి రోడ్ల మీదకి రావటం ఏదైనా చేస్తే పోలీసుల వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతామని, వాళ్ళ మీద కేసు నమోదు చేయటం, అదేవిధంగా అలా గవర్నమెంట్ యొక్క కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం విషయాన్ని కూడాను ప్రతి ఒక్కరికి తెలియాలని, మీ ద్వారా లీగల్ ద్వారా అంటే పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజానికానికి కూడాను ఈ విషయం తెలియాలని, గవర్నమెంట్ యొక్క ఆదేశాలను పోలీసు వారి యొక్క ఆదేశాలను పాటించి కోవిడ్ యొక్క ఉద్యోగం తగ్గించడానికి మన ముందు మనం కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటాను. ప్రతి ఒక్కరు పాటిస్తారని కూడా అనుకుంటాను. నిన్న కూడా రాత్రి వెహికల్ చెకింగ్, ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి కూడాను వెహికల్ చెకింగ్ పెట్టడం, మనలో మొత్తం కూడాను తిరగటం, ఎవరెవరైనా రోడ్డు మీద ఉన్నారని కూడా చెక్ చేయడం జరిగింది. అందరూ కూడా ఒకలారా ఉంటే వాళ్ళ మీద కూడాను వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అవకాశం పోలీసు సరిపోవడం కానీ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం కానీ చేయరాదని మనస్ఫూర్తిగా తెలుపుకుంటాను. ప్రస్తుతం అందరికీ కూడా మరొక చిన్నది, ప్రస్తుతం ఉన్న సెకండ్ వేవ్ కరోనా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏ ఒక్కరికి మన పక్కన ఉన్న వాళ్ళకి, మన ముందున్న వాళ్ళకి ఎవరికి ఏ రకంగా వైరస్ వ్యాపించిందో తెలియని పరిస్థితి కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించడం, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఎవరైనా వ్యక్తి మారేటప్పుడు కూడా ఎదురెదురుగా మాట్లాడుకున్న ప్రయత్నం చేయడం, జనరల్గా మనిషి మనిషి ఎదురెదురు కూర్చొని అలాగే మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళనంతా కొంచెం అవాయిడ్ చేసి కొద్దిగా సైడ్గా ఉండి మాట్లాడడం, ఎదురెదురుగా మాట్లాడి వైరస్ వ్యాప్తి కొద్ది ఎక్కువ అయ్యే అవకాశం ఉండాలి. కొంచెం అత్యవసరంగా మాట్లాడాల్సి వచ్చిన డిస్టెన్స్ ఉన్నప్పటికీ సైడ్ ఉండి మాట్లాడడం, మన వంతు మనం జాగ్రత్త పడితే తప్ప ఒకరు చెప్తే చేసుకునే పరిస్థితి కాదు. కాబట్టి కరోనా రాకుండా ఎవరి ఫ్యామిలీస్తో వాళ్ళు హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశం, మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ వారు పెట్టినటువంటి నిబంధనలు, అదేవిధంగా మనం పాటించాల్సినటువంటి నిబంధనలు కూడా జాగ్రత్తగా తెలుసుకుని అందరూ కూడాను మంచి ఆయుర్వేదాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.